విద్యార్థుల్లో స్ఫూర్తిని కల్పించి పోటీ పరీక్షల్లో విజయకేతనం ఎగురవేయటం లక్ష్యంగా స్ఫూర్తి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటాకర్ తెలిపారు. మహిళా కళాశాలలో చదువుతూ ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో ఉంటున్న బాలికలకు పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చేందుకు స్ఫూర్తి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సవాళ్లను స్వీకరించి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. పని చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి ఉండాలని అన్నారు. విభిన్నమైన పనులు చేయగలిగే అవకాశం ఐఏఎస్ ద్వారా లభిస్తుందని ఆయన స్ఫూర్తిని నింపారు. గట్టి సంకల్పం ఉంటే విజయం తప్పక సిద్ధిస్తుందని ఆయన పేర్కొన్నారు. పరీక్షలను మొదటిసారి రాసినప్పుడే సాధించాలని దృఢమైన దీక్షతో సిద్ధం కావాలని ఆయన సూచించారు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడం, విశ్లేషణ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. విజయం సాధించడానికి పేదరికం ఆటంకం కాదని స్పష్టం చేశారు. ఎంతో మంది పేద కుటుంబాల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ఉన్నత రంగాల్లో స్థిరపడిన వారున్నారని ప్రేరణ కల్పించారు. అదే బాటలో యువత ముందుకు కొనసాగుతూ చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. కాంపిటేటివ్ గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనం ఎప్పటికప్పుడే అనుకుంటున్నాం. అయితే కోవిడ్ వల్ల దాన్ని మనం చేరుకోలేకపోయాం. కానీ ఇది ఎక్కడో ఆగకూడదనే ఉద్దేశంతో మోటివేట్ చేస్తూ మీ యొక్క ఆసిడ్ గైడెన్స్ మీలో చాలామందికి ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలనుంటుంది, రూపన్ ఆఫీసర్స్ అవ్వాలనుంటుంది, బ్యాంక్ జాబ్స్ తెచ్చుకోవాలనుంటుంది. కానీ ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఇదంతా కూడా ఎవరు ఆ రోజు చెప్తున్నారు. ఇంచుమించు ఒక పావుగంట 20 నిమిషాలు మాట్లాడారు ఈ ప్రోగ్రామ్ కోసం. నాకు అనిపించింది అన్నమాట, సభలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు గారు, అలాగే ప్రిన్సిపల్ గారు శ్రీరాములు గారు, అలాగే వేదిక అలంకరించిన అందరికీ నమస్కారాలు. పెద్దమంది పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. నిజానికి స్ఫూర్తి ప్రోగ్రాం చూస్తే మీకు స్ఫూర్తి కోసం అది ప్రారంభించింది అనిపించట్లేదు. నాకు మీరు స్ఫూర్తి అందించాలి, మీరు స్ఫూర్తి అందించాలి. ఆ స్ఫూర్తి అందిస్తారనేసే నేను ఇప్పుడు శ్రీనివాస్ గారు సభలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు గారు, అలాగే ప్రిన్సిపల్ గారు శ్రీరాములు గారు, అలాగే వేదిక అలంకరించిన అందరికీ నమస్కారాలు. పెద్దమంది పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు.